దేశంలో వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైరస్ కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్డౌన్ అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ లాక్డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదు. కానీ కొంతమంది మాత్రం లాక్డౌన్ నియమాలని యథేచ్ఛంగా అతిక్రమిస్తున్నారు. వారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. లాక్డౌన్ సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేస్తున్నారని వారిని అడ్డుకోవాలని కోరుతూ కిషోర్ అనే ఓ అడ్వకేట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. కొన్ని ఫోటోలను ఆయన తన పిటిషన్ కు జత చేశారు. వారంతా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 6 మంది వైసీపీ ఎమ్మెల్యే పేరును ఈ పిటిషన్లో పొందుపరిచారు. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోచా, కలివేటి సంజీవయ్య, వెంకటగౌడ, విడుదల రజనీలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా కొన్ని చట్టాలను ఆయా ఎమ్మెల్యేలంతా ఉల్లంఘించారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ను అమలు చేస్తోందని న్యాయవాది కిషోర్ తన పీల్లో గుర్తు చేశారు. అయినప్పటికీ తాము ప్రజాప్రతినిధులమనే కారణంతో ఆ ఎమ్మెల్యేలందరూ బాహ్య ప్రపంచంలోకి తిరుగుతున్నారని, బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే వారు సోషల్ డిస్టెన్సింగ్ ను కూడా పాటించలేదు అని ఆయన తన పీలో రూపొందించారు. ఎమ్మెల్యేలందరికీ వైరస్ పరీక్షలను నిర్వహించేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతున్నారని, పోలీసులు కూడా వారికి అడ్డు చెప్పట్లేదని ఆరోపించారు. దీనిపై హైకోర్టు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. అయితే న్యాయవాది తన పీల్లో పొందుపరిచిన ఆ 6 మంది ఎమ్మెల్యేలు కూడా లాక్డౌన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగాడుతున్న వారే. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకుల పంపిణీ, కోడిగుడ్లు, కూరగాయలు, శానిటైజర్లను ప్రజలకు అందజేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో పోలీసులు, మున్సిపల్ అధికారులతో లాక్డౌన్ పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మొత్తంగా లాక్డౌన్ అధికార పార్టీ కొందరు ఎమ్మెల్యేలను కోర్టు మెట్లెక్కేలా చేస్తోంది.